ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైనా వెళ్ళిపోతున్నారంటే ముందు ఒక ఇద్దరు ముగ్గురిని పంపించడం, రెండు మూడు సార్లు కన్విన్స్ చేయడం, కేసీనేని నాని విషయంలో చూసాం కదా, ఫైనల్గా ఇక లేదనుకున్నప్పుడు వదిలేస్తారు. అట్లా ప్రతి ఒక్కళ్ళకి మ్యాక్సిమం ఓ మనుషుల్ని పంపించడం అంటే డెమోక్రటికల్ ప్రిన్సిపల్ పాటిస్తారు చంద్రబాబు. అంటే నాయకుడిని వదులుకోకూడదు అన్నట్టుంది. సరే నాయకుడిని ఎదిగేలా చేస్తాడా లేదా ఇది పక్కన పెట్టండి, నన్ను వదిలిపోబాక అనేటటువంటి కన్విన్స్ చేస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి నాతో ఉన్నోడే నావాడు అనే మెంటాలిటీ ఇతంది. దీనికి దెబ్బ కొట్టారు జనం, అయినా ఆయనలో మార్పు రాలే. నన్ను నమ్మినోడే నావాడు అనేటటువంటి మెంటాలిటీ ఒక రకంగా హీరోయిజం అవుతుంది. అదే అది ఆయన ఆశిస్తాడు. అదే చంద్రబాబు నాయుడు అట్లాంటి అనుభవించేసి ఉన్నాడు కాబట్టి, బై ఎక్స్పీరియన్స్ కాబట్టి, ఈ వయసు కాబట్టి ఆయన మనుషులు పోగొట్టుకోకూడదనే మనస్తత్వం ఆయనకు ఉంటుంది. ఇక ఎప్పుడైనా సరే మనం కాలేజీలు చదివేటప్పుడు బిఫోర్ 30s మనకు గనక సరైనటువంటి మనం అన్నట్టు మన ఫ్రెండ్ లేకపోతే వదిలేస్తాం. అదే 50లు దాటాక అవతలోడి భావానికి మన భావానికి సంబంధం లేదు. 40లు దాటాక ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాం, నీ భావం నీదే నా భావం నాదే, మన స్నేహం సపరేట్ రాంటాం. అట్లాగే చంద్రబాబు గారు 80లో ఉన్నారు కాబట్టి, 70లో ఉన్నారు కాబట్టి అనుభవానికి